नमस्ते वेलकम टू नेशनलिस्ट हब धर्म गाड़ी तप्पुतोंदे पाश्चात्य विष संस्कृति पड़ग विप्पुतोंदे वस्त्रधारण नुंचि व्यसनाल वरकु युवतनु पेड़दारी पट्टिस्तोंदे कलियुगान मानव समाजं विपरीत पोकडलु पोतोंदे धर्मान्नि तोलनाडे वाळ्ळु अधिकार पीठालु एक्कुतुन्नारु सनातन धर्म विनाशनानिकि प्रतिनबूनुतुन्नारु देवुडि प्रसादान्नि जंतु व्यर्थालतो कल्ती चेस्तुन्नारु మదమెక్కిన వలసవాద మతోన్మాదులు సనాతన హైందవ ధర్మంపై దాడి చేస్తున్నారు. విగ్రహాలను కాళ్లతో తంతున్నారు. మండపాలను కూల్చేస్తున్నారు. వీటికి తోడు ప్రకృతి ప్రకోపానికి మానవుడు అల్లాడిపోతున్నాడు. వరదలు, తుఫానులు, సునామీలు ప్రజలపై విరుచుకు పడుతున్నాయి. ఇక ప్రపంచ దేశాలపై ఎప్పటికే యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. జనావాసాలపై క్షిపణుల వర్షం గురుస్తోంది. క్షణాల్లో భారీ భవంతులు సైతం భూస్థాపితమైపోతున్నాయి. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఈ విపత్తుల నుంచి గట్టెక్కించేదెవరు? విశ్వ మానవాళికి భరోసా ఇచ్చేదెవరు? ధర్మం గాడి తప్పినప్పుడు త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు ఆవిర్భవించారు. మహాసంగ్రామంలో అధర్మ పాలకులను అంతం చేశారు. కానీ ఇప్పుడు కలియుగం. ఈ రాక్షస యుగంలో మానవుడు సన్మార్గంలో నడవడానికి ఉన్న ఒకే ఒక్క దారి ధర్మ పరిరక్షణ. ధర్మం రక్షించబడితేనే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మ రక్షణ కోసం మన దేశంలో వేలాది సంవత్సరాలుగా ఎంతోమంది సాధుసంతులు, ఋషిపుంగవులు తమ జీవితాలను ధారపోశారు. భారతావనిలో సుదీర్ఘ యాత్రలు చేస్తూ ప్రజలను ధర్మం వైపును నడిపించారు. సనాతన ధర్మం ఇప్పటికీ మిగిలి ఉందంటే అది ఆ మహనీయుల త్యాగఫలమే. దానిని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం మనపైనే ఉంది. పాశ్చాత్య దుష్ప్రభావాల నుంచి మన ముందు తరాలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, శ్రీ కంచి కామకోటి పీఠం, చిన్మయి సేవా ట్రస్ట్ సంయుక్తంగా నడుం బిగించాయి. అయోధ్య పుణ్యక్షేత్రంలో శ్రీ మహానారాయణ దివ్యరుద్ర సహిత శతసహస్ర చండీ విశ్వశాంతి మహాయాగానికి సంకల్పించాయి. ప్రపంచ శాంతికి ఇవాళ మనం చూస్తున్నాం. అనేక రకాలుగా విఘాతం కలుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధ వాతావరణం అన్ని దేశాల్లో కూడా ఇంచుమించుగా ఈరోజు కనిపిస్తున్నది. అన్ని ఖండాల్లో మానవ జీవితానికి ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో జగద్గురువులు కంచి పీఠాధిపతి, సర్వజ్ఞ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, అలాగే అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆ సభ్యులు, తర్వాత చిన్మయి సేవా ట్రస్ట్ ముగ్గురు కూడా సంయుక్తంగా కలిసి ఈ మహాయాగాన్ని అయోధ్య నగరంలో చేయడానికి పూనుకున్నారు. మన సాంప్రదాయంలో అయోధ్య ఏ స్థితిలో ఉన్నది, ఏ స్థానం ఉన్నది మనందరికీ తెలుసు. మోక్షపురి అని చెప్తాం మనందరం కూడా. కంచి మోక్షపురి, కాశీ మోక్షపురి, అయోధ్య మోక్షపురి. మన వాంగ్మయంలో ఈ క్షేత్రాల గురించి అనేక అద్భుతమైన అంశాలు వచ్చాయి. వీరు వెంటనే ఆలోచన చేసి మనందరికీ ఈరోజు ఈ తరం వారందరికీ కూడా మంత్రద్రష్ట, అనేక గొప్ప యాగాలు సంకల్పించడమే కాకుండా అవి సరిగ్గా ఏ విధంగా ఆచరింపచేయాలో మార్గదర్శకాన్ని ఇవ్వగలిగే గురువులు శ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు. వారు విజయనగర ప్రాంతవాసులు. వారు అక్కడే వారి ఆశ్రమం కూడా ఏర్పాటు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి వారు ఈ విద్యని భిక్షగా పెట్టారు. వారు ఈ యాగానికి రూపకల్పన చేసి ఈ 58 రోజుల కాలంలో 100,000 చండి జరిగే ఒక మహాసంకల్పాన్ని తీసుకొచ్చారు. సుమారు 900 మంది ఋత్విక్కుల్ని ఏర్పాటు చేసుకుని ఇందులో ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల వారిని కూడా మనం ఈ యాగంలో చూడబోతున్నాం. దుర్గా నవరాత్రుల్లో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. మనము చేస్తున్న చండీ యాగానికి ఇవాళ చండీ అలంకరణ కూడాను. మనము అనుకోకుండానే చండీ అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు మీ అందరి ద్వారా ఈ
ప్రెస్ మీట్ ఆర్గనైజ్ అవడము మీరందరూ కూడా దీంట్లో భాగం అవడం అలాగే అందరికీ ప్రజలందరికీ ఈ సందేశాన్ని తీసుకుని వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం చేయడము భగవత్ అనుగ్రహము దానికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఇది మన ప్రపంచంలో ఇవాల నడుస్తున్న పరిస్థితులు ఎక్కడ ఒక దేశంతో ఒక దేశంలోనూ ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలోనూ అశాంతి చాలా విపరీతమైన ప్రపంచ ఫైటింగ్ ఒకళ్ళతో ఒకళ్ళకి ఇవన్నీ నడుస్తున్న పరిస్థితుల్లో అమ్మవారి దగ్గర నుంచి కంచి అమ్మవారి ద్వారా ఆవిడ యొక్క ప్రధాన అర్చకులు కామాక్షి కంచిలో ఉన్న కామాక్షి టెంపుల్లో ఉన్న ప్రధాన అర్చకులకి ఈ సమాచారము అమ్మవారు ఇవ్వడమైనది దాని ద్వారా అయోధ్యలో చేయాలి అయోధ్య ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఇంత పెద్ద యాగము మళ్ళీ ఎప్పుడైతే రాముడి కాలంలో అయినదో అదే రకంగా ఇప్పుడు మళ్ళీ రామ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత మళ్ళీ అక్కడ అవ్వాలి అనేది అమ్మవారి యొక్క ఆలోచన అమ్మవారి యొక్క ఆదేశము దానికి అనుగుణంగా అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇమీడియట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యేది అమ్మవారి యొక్క ఆజ్ఞ కనుక మేము దీనికి పూర్తిగా సహకరించి ఈ యజ్ఞాన్ని ముందరికి తీసుకువెళ్ళడానికి మేము మా యొక్క సహకారము అందిస్తాము అని వాళ్ళు చెప్పడం అయినది ఇది చరిత్రాత్మకమైనటువంటి కరసేవకపురంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది మన అందరికీ తెలుసు కరసేవకపురం ఎంత పవిత్రమైనటువంటిదో ఆ అయోధ్యలో అటువంటి కరసేవకపురంలో ఇది జరుగుతుంది 900 మంది ఋత్విక్కులతో ఘనపాఠిలతో వేద పండితులతో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కలియుగంలో ఇటువంటి యజ్ఞం చేయలేదు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మన అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆయుధ చండీ యాగం చేశారు ఆయుధ చండీ యాగం 10,000 కానీ ఇది 100,000 చండీ అంటారు 100,000తో చేస్తున్నటువంటి యొక్క చండీ యాగం దివ్య రుద్రము ఈ రెండు కలిపి చేస్తున్నటువంటి యాగం ఇది మొట్టమొదటిసారి కలియుగంలో కాబట్టి మీరందరూ గమనిస్తారని కోరుకుంటూ నవంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు నిర్వహించబోతున్న ఈ విశ్వశాంతి మహాయాగంలో మీరు పాల్గొనండి స్క్రీన్పై కనిపించే క్యూఆర్ కోడ్ ద్వారా వెబ్ లింక్ ద్వారా లాగిన్ అయ్యి ఇప్పుడు మీ పేరును రిజిస్టర్ చేసుకోండి యాగానికి సంబంధించిన మరిన్ని వివరాలకు కింది ఉన్న ఫోన్ నంబర్లకు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు